నీ కన్నులకు అది ఇంపని నీ మనసుకు అది ఇష్టమని తెలుసు కాబట్టి దుష్టుడు దాన్ని కూడా శత్రువు తీసుకెళ్ళిపోయి పనిచేస్తాడు. కాబట్టి శత్రువు యొక్క దాడి ఎక్కువైపోతుంది. కాబట్టి ఏం చేయాలి? మరి ఈయన నాన్నలా పెద్ద మనుషుల్ని పిలిపించాడు, గ్రామ పెద్దలు, ఊరి పెద్దల్ని, దేశ పెద్దల్ని పిలిపించి బెన్హదద్ ఇలా అంటున్నాడు, నేను ఈయనని చెప్పలేదు, ఏం చేయను, తీసుకెళ్ళిపోమన్నా అని. అంటే వీళ్ళందరూ అంటారు అలా ఇవ్వనని చెప్పు, అంటే కుదరదని చెప్పు అంటారు. కొత్త మాటలు చెప్పడానికి ఏం చాలామంది ఉంటారు కదా, పోరాడేవారు కావద్దు, మనతో నిలబడేవారు కావద్దు, మాటలకి ఏముందిలే కదా. నువ్వు పోరాటాల్లో ఉన్నప్పుడు, అపజయాల్లో ఉన్నప్పుడు, భయాల్లో ఉన్నప్పుడు, దోచుకొనబడుతున్నప్పుడు, నీకు ఇష్టమైన నీ కళ్ళ ముందు నుంచి తీసివేయబడుతున్నప్పుడు చాలామంది చాలా ఒట్టి మాటలు చెప్తారు. అవి ఒప్పుకోకూరకురాని మాటలు, ఏమీ చేయలేరు వారు. అందుకే నరుల వల్ల కలుగు సహాయం వ్యర్థం. వాళ్ళని పిలిచి, పెద్ద మనుషుల్ని పిలిచి చెప్పకపోతే, నీకు రాజ్యం ఇచ్చినాడు అన్నాడు కదా దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి అయి యెహోవా కదా, ఆయన నీ పక్షాన యుద్ధాలు చేస్తాడు కదా, ఆయనతో ఎందుకు చెప్పకూడదు? ఆయన గుర్తు చేసుకోవట్ల ఈ ఉత్త మాటలు చెప్పే వాళ్ళందరినీ పిలిచి కష్టాలన్నీ ఏకరవు పెడుతున్నాడు. కొన్నిసార్లు మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, భయాలు చుట్టుముట్టినప్పుడు మనం చాలాసార్లు మన సమస్యల్ని ఏకరువు పెట్టి జనాలు చెప్పుకుంటాం. ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళకి, బెంగళూరులో, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, ఎక్కడో ఉన్న వాళ్ళకి మన బాధలన్నీ చెప్తాం, కానీ దేవుడికి చెప్పం. కానీ దేవుడు మాత్రం చూస్తుంటాడు, నా వైపు ఏమన్నా తిరుగుతారా, నన్ను ఏమన్నా పట్టించుకుంటారా, నాకేమన్నా చెబుతారా, నా సహాయం ఏమన్నా అడుగుతారా అని చూస్తుంటాడు దేవుడు. చాలాసార్లు విశ్వాసమే వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, కానీ చాలాసార్లు మనం ఎందుకో దేవుని మీద ఆధారపడడంలో వెనుకంజ వేస్తాం, దేవుడికి అప్పగించడంలో వెనుకంజ వేస్తాం. కానీ దేవుడు మాకు మీ పరిస్థితులన్నీ ఇంట్లో ఒట్టి మాటలు చెప్పే మనుషుల మాటలు పట్టించుకోవద్దని 11వ వచనంలో ఆయన ఏం చేశాడో మీరు చూడవచ్చు. 13వ వచనం, ప్రవక్త అయిన ఒకడు ఇజ్రాయేలు రాజైన ఆహాబునందుకు వచ్చి అతనితో ఇట్లని, యెహోవా సెలవించినది ఏమనగా, ఈ గొప్ప దండంతో నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేను దానిని నీ చేతికి అప్పగించేదను, ఇది ఎవరి చేత జరుగునని ఆహాబు అడుగుగా, అతడు రాజ్యాధిపతులలో ఉన్న ఎవరిలో చేత జరుగునని యెహోవా సెలవించుచున్నాడని చెప్పి, యుద్ధం ఎవరు ఆరంభించవాలని రాజు అడుగుగా, అది నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఎవరి యుద్ధాలు వారే చేయాలి, నీ యుద్ధం నేను చేయను, నా యుద్ధం నువ్వు చేయవు, ఎవరి యుద్ధం వారే చేయాలి, ఎవరి పోరాటాలు వారే పోరాడాలి, ఎవరి బ్రతుకు వారిదే. యోగు భక్తుడు 7వ అధ్యాయం మొదటి వచనంలో యోగ గ్రంథంలో ఒక మాట అన్నాడు, నరుల కాలము భూమి మీద యుద్ధ కాలమే కదా అన్నాడు. చూడండి, మనందరము కూడా పోరాడాలి, పోరాటాలకు భయపడకూడదు. పోరాటం ఎంత పెద్దదైనా, ఎదుర్కొంటున్న సమస్య శత్రువు ఎంత పెద్దవాడైనా, నువ్వు కాడు కింద పడేయకూడదు. యోగు 7:1, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అన్నాడు. అవును, యుద్ధకాలమే. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు, చిన్న చెట్టుకు చిన్న గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి అని ప్రతి వారు జీవితంలో పోరాడవలసినదే. దేవుడి దగ్గరికి వస్తే జీవితం అంతా నెమ్మదిగా ఉంటుందని మనం అనుకుంటాం, కానీ దేవుడు నెమ్మది అయిన జీవితాన్ని మనకు వాగ్దానం చేయలేదు. ఎక్కడ వాగ్దానం చేశాడు? శ్రమలలోనే విశ్రాంతిని దేవుడు ఇస్తానన్నాడు, శోధనలలోనే జయాన్ని ఇస్తాడు, యుద్ధాలలోనే విజయాన్ని దేవుడు ఇస్తాడు, అనారోగ్యాల మధ్యలోనే ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుడి దగ్గరికి వస్తే అనారోగ్యాలే రావు, అప్పులే అవ్వవు, సమస్యలే రావు, పోరాటాలే రావు, భయాలే రావు అని ప్రభువు చెప్పలేదు ఎప్పుడు. ప్రభు ఏమన్నాడు పైగా, లోకంలో మీకు శ్రమ తప్పక కలుగుతుంది, ఆయన నువ్వు ధైర్యం తెచ్చుకుని నేను లోకాన్ని జయించాను, మీకు కూడా జయ జీవితాన్ని ఇస్తాను. లోకంలో విశ్వాసికి శ్రమ తప్పక కలుగును, సాతానుడు విడువక శోధింపక మానడు, లోకమును జయించిన యేసు మనకు ఉన్నాడు, జయ జీవితమును తప్పక దయచేయును. కానాను యాత్ర ఇది సియోను యాత్ర. కాబట్టి ఈ జీవన యాత్రలో యేసు దగ్గరికి వచ్చినా కూడా నా జీవితం మారుతుందనుకున్నాను, కష్టాలు ఉండవు, కన్నీరు ఉండవు, రోగం ఉండదు, బాధ ఉండదు, సమస్యలు ఉండవు అనుకున్నానే, కానీ దేవుని దగ్గరికి వచ్చినాక కూడా నాకు ఏంటి సమస్యలు. మరి కొంతమంది అంటారు దేవుని దగ్గరికి వచ్చినాక ఇంకా నా సమస్యలు ఎక్కువైపోయినాయి అంట, ఇంకా శోధనలు ఎక్కువైపోయాయి, ఇంకా అవమానాలు ఎక్కువైపోయాయి, ఇంకా మానసిక ఒత్తిడులు ఎక్కువైపోయాయి అని కుంగిపోతుంటారు.
జీవితాన్ని సరిగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు శ్రమలు లేవని చెప్పలేదు. లోకంలో తప్పక నీకు శ్రమ కలుగుతుంది. శ్రమ కలిగినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. నేను నిన్ను విడిపిస్తాను. దావీదు భక్తుడు ఏం చేశాడు చూడండి, కీర్తన గ్రంథం 34 అధ్యాయం, కీర్తన గ్రంథం 34 అధ్యాయం 4 వచనం నుండి చదివితే మంచిదనుకుంటారు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చారు. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించారు. వారు ఆయన తప్పు చూడగా వారికి వెలుగు కలిగారు. వారి ముఖము నిన్నటిను లజ్జింపకపోవును. ఈ వీళ్ళు మొదలుపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతనిని రక్షించెను. అర్థమవుతుందా? మనం దేవుడికి మొరపెట్టాలి, దేవుడి దగ్గర విచారణ చేయాలి, దేవుని తట్టు చూడాలి, అనుదినము దేవుడి మీద ఆధారపడాలి. ఒకటి పోతే ఇంకొకటి, ఒక కష్టం పోతే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు ఎలా మనుషుల వైపు చూడొద్దు, ఒత్తుత వాళ్ళతో కబుర్లు పెట్టుకోవద్దు, కాలయాపన అసలే చేయొద్దు. వాళ్ళు ఇంకా అసలు కుంగతిస్తారు, లేకపోతే పనికి వాళ్ళని మాట్లాడినండి అని చెబుతారు. ఉపయోగం సపయోగం లేని మాటలన్నీ మాట్లాడతారు. ఒకసారి మన కష్టాలు ఎవరికి చేద్దాం తెలుసా, బోర్లు అమ్ముకుండే వారికి, సూదులు పిమ్మిసి అమ్ముకుండే వారికి కూడా చేద్దాం మన బాధలు. ఊడిపోయిన ఎంటుకలకి, ఊడిపోయిన ఎంటుకలకి పిమ్మిసులు బోర్లు అమ్ముకుంటూ వస్తారే, వాళ్ళు వచ్చినప్పుడు ఏం మాట్లాడుకున్నామని అంటే నాకు యోగా మేము మన కష్టాలని కూర్చోండి. బోతలు అమ్ముకుండే వారికి, సవరాలు అమ్ముకుండే వారికి, ప్లాస్టిక్ చైర్లు వాయిదాల పద్ధతిలో అమ్ముకుండే వాళ్ళకి, మనం ఎవరో వినాలి కదా మన బాధ, మన కష్టం ఎవరో వినాలి కదా. లోపల ఉంటే ఎక్కువైపోతే ఎట్టో గంట బయట పెట్టుకోవాలి. మరి బయట పెట్టుకుంటే దేవుడి దగ్గర పెట్టుకోవాలి, దేవుడు ఇంటే వాడికి, వాడి దగ్గర నువ్వు వస్తువులు కొనుక్కోవాలా. అందుకని కాసేపు కూర్చొని ఊపు పడితే పోయా, వాడు ఊపు పడతాడు, నువ్వు చెప్పేస్తావు. ఈడేం చెప్తాడు తెలుసా, ఇక్కడ నుంచి పక్కింటికి పోయి నీకు ఎవరో తడిగవుతాడు, నీ గుడ్డంతా అక్కడ విప్పుతాడు. కొంతమంది ఎక్కడో నాలుగు ఫోన్లు చేసి గంటలు గంటలు మాట్లాడతారు. మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థనకి మన సమస్యకి దాని పరిష్కారానికి ఉన్న గ్యాప్ ఎంత, దూరం ఎంత అని అంటే ఒక ఆయన చెప్పాడు, నీ మోకాలకి నేలకి ఉన్నంత దూరం అంట. అర్థమైందా? ఎంత పెద్ద సమస్య అయినా నీ సమస్యకు దాని పరిష్కారానికి ఉన్న దూరం ఎంత అని అంటే నీ మోకాళ్ళకి నేలకి ఉన్నంత దూరం. మోకరించి ప్రార్థన చేస్తే అయిపోయాయి. అది మాత్రం చేయలేం మనం. ఏడుస్తాం, అన్నం తినాం, నిద్రపోము, తలనొప్పి తెచ్చుకుంటాం, లేకపోతే ఇసుక్కుంటాం, కసుక్కుంటాం, మొత్తం బాధపడతాం. లేకపోతే పీసు పిన్నీసులు బుడగలు అమ్ముకునే వాళ్ళు కూడా మన విషయాలు చెప్పారు. ఫ్రెండ్స్కి చెప్తారు కొంతమంది, ఆ ఫ్రెండ్స్ ఏమో బాగున్నంత వరకు అన్నీ ఇంటాడు, ఎక్కడో ఎక్కడో మేనేజ్ చేసిన తేడా వచ్చింది. అప్పుడంటే నీ బతుకంత నాకు తెలిసే ఇక్కడికి కంపలో పోస్తాను, నీ బతుకంత చెబుతాను, నువ్వు నీ ఆయన ఏంటో, నువ్వు నీ పిల్లలు ఏంటో, నీ పిల్లలు ఏంటో నాకు తెలీదా, నీ బతుకేంటో నాకు తెలీదా, మొత్తం కంపలో పోస్తా కడిగి. ఎందుకని? మనుషులు అపనమ్మకస్తులు, మనుషులు ఒట్టివారు, మట్టివారు, నిష్ప్రయోజకులు. ఏం చేస్తారు వారు? బాధ చెప్పుకోవడానికి ఎవడో ఒకటి కావాలని, ఎవరికి పడితే వాళ్ళకి బాధలు చెప్పేస్తామా, ఎవరికి పడితే వాళ్ళకి దాంపత్యంలో వస్తున్న సమస్యలు చెప్పేసుకుంటామా, ఎవరికి పడితే వారికి మన బలహీనతలు చెప్పేస్తామా, మనం చేసిన దోషాలు చెప్పి వాటి వలన వస్తున్న నష్టాలను చెప్తే బాగున్నంత వరకు అందరూ బాగానే రాసుకొని చూసుకుంటారు. ఏదో చిన్న దాని దగ్గర మాట దగ్గర తేడా వస్తుంది అంటే నేను పొరవంత ఆ రోజు వాళ్ళు బజారును పడేస్తారు. నిన్ను ఎవరు కృంగదీయనంత వాళ్ళు కృంగదీస్తారు. నమ్మదగిన వాడు దేవుడు ఒక్కడే. నీ కలిగిన సమస్తాన్ని తన గుండెల్లో పెట్టుకునేవాడు దేవుడు ఒక్కడే. నీకు మేలు చేసేవాడు దేవుడు ఒక్కడే. నిన్ను బలపరిచేవాడు దేవుడు ఒక్కడే. అందుకే నువ్వు ఆయన తట్టే చూడాలి, ఆయనకే మొరపెట్టాలి. చాలామంది సమస్యలకు పరిష్కారం దొరకకపోవడానికి గల కారణం మోకరించకపోవటం. తొందరగా మోకరించండి, తొందరగా పరిష్కారం పొందండి. శ్రమలు వస్తాయి తప్పకుండా, ఎవరికైనా వస్తాయి. భక్తిహీనులకు వస్తాయి, భక్తి లేని వారికి, భక్తి పరులకు వస్తాయి. కాబట్టి లోకంలో జయించిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఎంత గొప్పవాడండి, నువ్వు వెళ్ళకపోయినా ఆయన ఎదుకులు అడుగుంటూ వస్తుంటాడు నీ దగ్గర. నువ్వు సమస్యలో ఉన్నావని తెలిస్తే ఆయనే వస్తాడు నీ దగ్గరికి సహాయం చేయడం, రక్షించటప్పుడు ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు.
అడిగిన వారికి సహాయం చేస్తాడు, అడిగిన వారికి సహాయం చేస్తాడు, కొన్నిసార్లు కరగబడే వాళ్ళకు కూడా ఆయన సహాయం చేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక నువ్వేంటమ్మా ఎటు చూసినట్టున్నావు వాక్యం చూ. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అన్నాడు. 20వ వచనం చూడండి, మరియు ఏషియాకి నిలిచి నన్ను వెతకని వారికి నేను దొరికితని, నన్ను విచారించని వారికి ప్రత్యక్షమైతని అని చెప్పుచున్నాడు. ఇస్రాయేల్ విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితనని చెప్పుచున్నాడు. నా ప్రియ దేవుడు, దేవుడికి మొరపెడితే దేవుడు మనకు రక్షణ అనుగ్రహిస్తాడు, ఎవరు ప్రార్థన చేసినా సహాయం చేస్తారు. 12వ వచనం మీరు చూడాలి, యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు, ఒక ప్రభు అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు, ఆయన ఎవరు రక్షకుడు, అన్నిటి నుంచి రక్షిస్తాడు. శరీర ఆత్మ సంబంధమైన ప్రతి సమస్య నుంచి, పోరాటాల నుంచి, శోధనల నుంచి ప్రభు మనల్ని రక్షిస్తాడు. అందుకని ఒట్టి వారితో చెప్పకుండా గట్టివాడైన ప్రభుతో, మన సహాయకుడైన ప్రభుతో మనం చెప్పాలి. ఎవరికి దేనికి భయపడకూడదు, ఎవరికి భయపడకూడదు. ఒకసారి మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం కూడా ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. మీరు ఏమా నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. దేవుని పిల్లలకు ఈ మంచి ధైర్యం కావాలి, పోరాటం కావాలి, అలసిపోకూడదు, కృంగిపోకూడదు, ఓడిపోకూడదు, నా చేత కాదని మనము వెన్ను చూపకూడదు. జీవితమే పోరాటం, అర్థమైందా? చేశాను కదా ఒక పాట రాశారు, పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోతున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా, నా యేసు కొరకే సమర్పించుకున్నాను, ఆగిపోను నేను సాగిపోతున్నా. మనం ఆగిపోయాం, ఏడో చతికిలు ఉంటాం, ఎక్కడో కృంగిపోయాం. విశ్వాసులమే, దేవుడు మనకు ఉన్నాడు, కానీ చాలాసార్లు ప్రార్థనలు పడేశాం, కాడి పడేశాం, కృంగిపోతున్నాం. నీ వల్ల నువ్వు అస్సలు జయించలేవు, నీకు దేవుడు సహాయం చేయంతే నువ్వు గెలవలేవు, ఈ పోరాటంలో ముందుకు సాగలేవు. అందుకే అనుదినము ఆయన శక్తి మీద మనము ఆధారపడాలి, అనుదినము ఆయన మన భారములను భరించుచున్నాడు, కనుక మన భారాలు ఆయన మీద వేయాలి, ముందుకు సాగాలి. కొన్నిసార్లు నువ్వు అడిగితే దేవుడు వస్తాడు. 2వ కండిషన్, నన్ను ఆయన వెతకపోయినా నేను దొరుకుతాను అన్నాడే, నన్ను అడగకపోయినా నేను ప్రత్యక్షమవుతాను అన్నాడే. యో ఈ ఆహాపు విషయంలో దేవుడు అదే చేశాడు. పెద్ద మనుషులతో అనవసరంగా కాలయాపన చేసి భయపడుతూ ఓటమిని ముందే అంగీకరిస్తూ అతడు నలిగిపోతున్న పరిస్థితుల్లో దేవుడే ప్రవర్తన పంపించి ఆయనతో చెప్పాడు, ఈ గొప్ప దండంతటిని చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగిస్తున్నాను. వాళ్ళు ఎంతమంది వచ్చినా మిడతల దండులాగా వాళ్ళని నేను నీకు అప్పగిచ్చేస్తున్నా, భయపడద్దు భయపడద్దు అన్నాడు. భయం చాలా చెడ్డది, భయం నీకున్న శక్తి సామర్థ్యాలను కూడా మర్చిపోయేటట్టు చేస్తుంది, నీ సహాయకుడైన దేవుని కూడా నువ్వు మర్చిపోయేటట్టు చేస్తుంది. అందుకే భయాన్ని దగ్గరికి రానివ్వకూడదు. మనల్ని నిర్భయులుగా చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక నువ్వు ధైర్యంగా ఉండాలి, దేవుడు నీ సహాయుడు, ఏ స్థితికైనా ఆయన సరిపోయిన వాడు. కనుక ఎవరైనా సరే, యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా, రక్షణ కొరకు సహాయం కొరకు ప్రభు మీద ఆధారపడాలి. కనుక ప్రభువు సహాయం, ఆయన ఏమన్నాడు, నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు అన్నాడు. యెహోవా అంటే అర్థమేమి, ఉన్నవాడు అనుకోరు, ఎక్కడ ఉన్నాడు ఆయన, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు, ఆయన మారడు,
ఆయన శక్తి మారదు, ఆయన ప్రేమ మారదు, ఆయన కృప మారదు, ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన శక్తి తరగనిది, ఆయన ప్రేమ తరగనిది. ఆయన కునుకడు, నిద్రపోడు, ఆయన మందగిలడు, ఆయన నలుగుడపడడు, నా వల్ల బాధలు చెప్పడు, ఇప్పుడు కాదులే తర్వాత అనడు. నువ్వు ఏ పొత్తు మొర పెట్టినా దేవుడిని మరల ఆలకించడానికి ఆయన ప్రార్థనలు ఆలకించేవాడు, సిద్ధంగా ఉన్నాడు. ఏ కార్యమైనా నీ కొరకు చేస్తాడు. నువ్వు కృంగిపోకు, ప్రార్థన చేసి ప్రభు కొరకు కనిపెట్టాలి. నువ్వు మర్చిపోయిన ఆయనే వచ్చి నిన్ను తాపుతాడు, తడతాడు, మాట్లాడతాడు. ఆయనకు అవకాశం ఇస్తాడు. అవకాశం ఇస్తే ప్రభు తప్పకుండా నీకు జయమిస్తాడు. ఇంత భయంలో ఉంటే ఏం చేయాలో తోచకుండా ఉంటే ఎంత గొప్ప మాట చెప్పాడనంటే, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు నీవు గ్రహించినట్లు నేను దానిని నీ చేతికి అప్పగిస్తున్నాను. నా ప్రియ దేవుని పిల్లలారా, యెహోవా అంతటా ఉన్నవాడాయి. సరే, యుద్ధం ఏం చేయాలా, ఎవరు చేయాలా అని అడిగితే ఎవరు చేయాలి అన్నాడు. ఎవరు ప్రారంభించాలంటే నీవే ప్రారంభించాలి అన్నాడు. ఈ ఇశ్రాయేలు రాజ్యం మొత్తానికి తండ్రి లాంటి వాడు ఆహా, నీ కుటుంబానికి నీవే రాజు, నీవే రాణి. పురుషులతో స్త్రీలతో చెబుతున్నాను, నీకు ఎవరు లేని పిల్లలు ఉన్నారు, మీరందరూ కలిసి యుద్ధం చేయాలి. కొన్ని కుటుంబాల్లో తల్లి ఒక్కటే పోరాడుతుంటారు, కొన్ని కుటుంబాల్లో తండ్రి ఒక్కటే పోరాడుతుంటాడు. అందరూ యుద్ధం చేయాలా? పిల్లలు, తల్లి, తండ్రి మొత్తం కలిసి యుద్ధం చేయాలి. ఎవరికి వ్యతిరేకంగా? శత్రువుకు వ్యతిరేకంగా. ఒకడు శత్రువుకు ఎదిరిస్తుంటే నలుగురు శత్రువుకు సహాయం చేస్తే మనీతోనే ఎట్లా గెలుపు వస్తుంది చెప్పండి. చాలా మంది విశ్వాసుల గృహాల్లో ఉన్న సమస్య ఏమిటంటే, భార్య పోరాడుతుంటది, భర్త శత్రువుకు సహకరిస్తారు, పిల్లల శత్రువుకు సహకరిస్తుంటారు. కొన్ని ఇళ్లలో భర్త ఒక్కడే శత్రువుకు వ్యతిరేకంగా పోరాడుతుంటాడు, భార్య సహకరిస్తుంది, పిల్లలు సహకరిస్తారు, ఎవరు సహకరించకూడదు. దేవుడు బిడ్డలనిచ్చింది, ఎవరి పిల్లలనిచ్చింది, అందరూ కలిసి శత్రువుతో పోరాడారు, అందరూ కలిసి శత్రువుతో పోరాడు, మూకుమడిగా పోరాడు కొద్దిమంది. కానీ ఆ కొద్దిమందిలో కూడా సంపూర్ణమైన తిరుగుబాటు ఉండాలి. ఏమంటారు, నేను వద్దు అంటుంటే ఇంకొకటి రమ్మని పిలుస్తుంటే ఎట్లుంటుంది చెప్ప. పిల్లల్లో కొంతమంది ఏ వాడి ఇంటికి దేవతరా తెస్తా అంటాడు. అమ్మ నాన్న వాళ్ళని ఇంటికి ఎందుకు తెస్తావే, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళతో స్నేహం ఏంటి, ఎందుకు తెస్తావు. వద్దమ్మా, నాకు తెలుసు వాళ్ళ తాత ముత్తాతల సంగతి అంతా, నీకేం తెలిసే, వద్దే వాళ్ళని తెస్తా, నువ్వు లేని టైంలో అయినా తీసుకొస్తా. అమ్మా నాన్న ఒప్పుకోకపోతే అమ్మా నాన్న టైంలో స్నేహితులకు వద్దన్న వాళ్ళని ఇంటికి పట్టుకొస్తారు, ఇంట్లో ఉన్నాయని చూపిస్తారు, ఇంటి సంగతులని చెప్పేస్తారు. వాళ్ళ తాత సంగతి నాకు తెలుసు, వాళ్ళ అమ్మ నాన్న సంగతి నాకు తెలుసు, వద్దమ్మా వాళ్ళకి మనకు కుదరదమ్మా, నా మాట వినవే, నోర్మి నోర్మి, నువ్వే వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకుంటా, నీకంటే వాళ్ళే మంచోళ్ళు, నీకంటే వాళ్ళే నన్ను బాగా అర్థం చేసుకుంటారు, నీకంటే వాళ్ళే నన్ను ప్రేమిస్తారు, నీకంటే వాళ్ళే నన్ను బాగా చూస్తారు, నోర్మి నీకేం తెలుసు, అందరి గురించి అట్టగా చదువుతాను. ఇక్కడ మనమ్మా ఇది యుద్ధం, వీళ్ళిద్దరు కానీ వీళ్ళందరూ కలిసి బయట చెడుకి నష్టానికి నాశనం కలగజేసే వాళ్ళకు పోరాటం పోయి ముందు ఇళ్ళ మధ్యలో మొదలవుతుంది యుద్ధం. అందుకే యాకోబు భక్తుడు ఈ రకమైన ప్రశ్న యుద్ధం అంటారు, దీన్ని అంతర్యుద్ధం అంటారు. ఈ యుద్ధం గురించి చెబుతూ ఏమన్నాడు యాకోబు పత్రిక 4వ అధ్యాయం కనుక మీరు చూస్తే, కొన్నిసార్లు అందరూ కలిసి శత్రువుతో పోరాటారు, దేవుడు పిల్లల్ని ఇచ్చింది అందుకు. మీరు అక్కడికి వెళ్ళే ముందు ఇంకొక మాట మీరు చూడాలి, కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం చూశాక అప్పుడు మనం అక్కడికి వెళ్దాము. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయంలో ప్రభువు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారుడు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యమే, ఎవరి కాలం మందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంగుల పొదిని నింపుకున్న వాడు, అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించుదురు. తల్లి ఒక మాట, భార్య ఒక మాట, భర్త ఒక మాట, పిల్లలు ఒక మాట అయితే ఇంట్లోనే యుద్ధాలు ఉంటాయి. ఒక అండర్స్టాండింగ్ ఉండదు, ఒక అవగాహన ఉండదు, ఒక లక్ష్యం ఉండదు, అక్కడ సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు. చాలా కుటుంబాల్లో, విశ్వాసుల కుటుంబాల్లో ఇదే పెద్ద పోరాటం. ఇది ఒక మానసిక పోరాటం, అభిప్రాయాల దగ్గర భేదాభిప్రాయాల మధ్య పోరాటం, ఇష్టాయిష్టాల మధ్య పోరాటం, ఎప్పుడు పోరాటం. ఈ బతుకని తింటేనా అనిపిస్తుంది కొన్నిసార్లు,
ఇంకా లేదా సహకారమే లేదా మాట వెనుక లోబడరా అవును లోబడరు ఎందుకని అందరికీ ఒకటే శత్రువు అని గ్రహిస్తే వాడు దుష్టుడైన సంతానుడు ఈ లోకం దాని ఆశలు అని గ్రహిస్తే అందరూ కలిసి దానికి వ్యతిరేకంగా పోరాడే కానీ తల్లే పోరాడుతూ శత్రువును గ్రహించి పిల్లలు వారిని మిత్రుడిగా భావిస్తుంటే ఎలా చాలా ఇళ్లలో సినిమాలను భక్తిహీనతను దుష్ట స్నేహాలు శత్రువులుగా భావించి వాటి నష్టం తెలుసుకున్న పెద్దలైన తల్లిదండ్రులు పిల్లల్ని వద్దురాజ్యోతుంటే వాటిని మిత్రులుగా భావించి వాటిని లోపలికి తెచ్చుకొని కుటుంబాన్ని జీవితాన్ని పాడు చేసుకుంటుంటే మీకు సమాధానం సంతోషాలు ఎక్కడ నుండి వస్తాయి? యుద్ధం ఎవరు ప్రారంభించాలి? నువ్వే తండ్రి లాంటి వాడికి కనుక దేశానికి నువ్వు ప్రారంభించాలి. ఎవరు యుద్ధాన్ని కొనసాగించాలి? ఎవరు అస్తులు కొనసాగించాలి? అంటే ఎవరు అంటే ఎవరు? వారి పిల్లలు. కానీ యుద్ధాలు చేయవలసిన శత్రువులతో చేయకుండా ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకుంటే ఎలా? చూడండి జ్ఞాపక పత్రిక 4వ అధ్యాయం ఇప్పుడు చూడండి. మీలో యుద్ధములను పోరాటములను దేని వలన కలుగుతున్నది? మీ అవయవములలో పోరాడు మీ భోగించిన నుండి కదా మీరు ఆశించుచున్న కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయదు, మత్సర పడదు కానీ సంపాదించుకొనలేదు, పోట్లాడదు, యుద్ధం చేయదు కానీ దేవుణ్ణి అడిగినందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకుంటే దురుద్దేశం దొరుకుదురు కనుక మీకేమీ దొరకటలేదు. విచారణలారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవుడికి శత్రువగును. ఆరోగ్యవచనం చదువుదా. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచ్చును. కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుని అప్పుడు వాడు మీ యొక్క నుండి మారిపోవును, దేవుని యొక్క నుండి అప్పుడు ఆయన మీ యొక్కకు వచ్చును. అప్పుడే దేవుడు పిల్లలు పోరాటాలు యుద్ధాలు ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు ఇళ్లలో. తల్లిదండ్రుల మధ్య పోరాటాలు, భార్యాభర్తల మధ్య పోరాటాలు, వేటి కోసం, భోగించల కోసం, శరీర కోరికల కోసం యుద్ధాలు, నరహత్యలు. ఓ పిల్లంట వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను పలానాన్ని ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని వాళ్ళ అమ్మని అంటే నోర్పుస్తా వాళ్ళ సంగతి నీకేం తెలుసు, వద్దమ్మా వద్దమ్మా మంచి వాళ్ళని కోరుకో తప్పకుండా చేస్తాను వద్దంటానా అని అంటే ఒప్పుకోలేదు. వాళ్ళ నాన్న ఢిల్లీ వెళ్ళాడంటే బిజినెస్ కోసం వాళ్ళమ్మ కూరగాయలకి వెళ్ళి వచ్చేలోపు వీళ్ళని ఇంటికి పిలిచిందట. వాళ్ళమ్మ కూరగాయలు తెచ్చి సర్దుకుంటుంటే చున్నీ వేసి గుంతుకేసి గట్టిగా లాగి ఇద్దరు కలిసి చంపేసేసారు. చంపి వాళ్ళ అమ్మని తీసుకెళ్లి పక్కన మీద పడేసి వచ్చారు. వాళ్ళ నాన్న రాగానే ఆ నాన్న అమ్మ కనపడట్లేదు అమ్మ కనపడట్లేదని ఓ ఏడుస్తూ నటిస్తుంది. అమ్మ కనపడకపోవడం ఏంటి, ఎట్ట పోద్ది ఎందుకు పోద్ది ఎత్తులాడటానికి పోద్ది డైరెక్ట్గా ఎత్తులాడుకుంటే ఎత్తులాడితే ఎత్తులాడితే ఇల్లే పట్టాల దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే ఎక్కడ పడేసి వచ్చారు ఇక్కడ తెలుసుగా. అమ్మ ఇక్కడ పడిపోయింది అన్నాను, ట్రైన్ పొందలేదు, ఏం అవ్వలేదు, ఎట్ట పడిపోయింది. వెంటనే పోలీసులు తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేస్తే గుడ్డ పెట్టి గట్టిగా నమ్మి చంపేసేసారు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలియదు. నేను లేని ఇంట్లో ఈ అమ్మాయి ఒక్కటే ఉంది, తీసుకొచ్చి ఇక్కడ పడిపోయినారు, ఇట్లా ఏంటి సంగతి అని ఇంట్రాగేట్ చేస్తే పోలీసులు అమ్మాయి మీద అనుమానంతో నా పెళ్లి కట్ట వచ్చిందని నేను చంపేసేసాను, వాటితో కలిసి చంపేసేసాను. దేనికోసం? భోగేచ్చల కోసం. పిల్లలు చాలాసార్లు తల్లిదండ్రులని బాధపెడుతున్నారు, చంపడానికి కూడా వెనుకాడట్లేదు, అవమానపరుస్తున్నారు, నష్టం చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ ఇష్టాలు నెరవేరా, అందుకే పోరాటాలు, అందుకే యుద్ధాలు. సాతాన్తో కలిసి పోరాడే వారి కుటుంబంలో తల్లిదండ్రులు సహకరించలేదు. తమ భోగేచ్చలను శరీర కోరికలను నెరవేర్చాలనుకునే యవనస్తులు తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోలేదు, దైవ కృపను వినియోగించుకోలేదు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు యవనస్తులు పరిశుద్ధమైన యుద్ధం చేయడానికి బదులు అమ్మతో నాన్నతో యుద్ధం చేసేవారు ఎక్కువైపోయినారు. వాళ్ళు వద్దంటే ఆమె యుద్ధమే, వద్దంటుంది నీకు క్షేమకరమైనది ఏదైనా వద్దంటున్నారా? నీకు విలువనిచ్చేది, నీకు మంచి పేరు తెచ్చేది, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, నీకు ఘనతనిచ్చేదాన్ని ఏమైనా వద్దంటున్నారా? అర్థం చేసుకుంటున్నారా? ఎవరితో యుద్ధం చేయాలి? శత్రువుతో యుద్ధం చేయాలి. ఇప్పుడు నేను మీకు డెఫినేషన్ చెప్పాలి. హూ ఈజ్ ఎనిమీ? శత్రువు అంటే ఎవరు? మీరు వాక్యం వింటలేదు అబ్బాయి ఇంతకటి నుంచి. మీ శత్రువు ఎవరు? శత్రువు అంటే మీ అత్త, మీ మామ, మీ అమ్మ, నాన్న, కొంతమందికి భార్య భర్త శత్రువు, భర్తకు భార్య, భర్త భార్యకు భర్త. నా భార్య కంటే నాకు వేరే శత్రువులు ఏంటంటే అంటుకోవాలి. మా ఆయనేనండి పెద్ద శత్రువు, వాస్తవానికి వాళ్ళు కాదు శత్రువు.
శత్రువు డెఫినేషన్ ఏంటంటే నీ ధన మాన ప్రాణాలను దోచుకునేవాడెవడ వాడు నీ శత్రువు. అది నీ శత్రువు. అర్థమైందా? నీ సొంత ఇష్టము నీ స్వార్థం ఉందే అది నీ శత్రువు. నీ కోపం ఉందే అది నీ శత్రువు. నువ్వు కలిగి ఉండే దురాశలు ఉన్నాయే అవి నీ శత్రువు. నువ్వు అభిమానించే వారు ఉంటారే వాళ్ళు నీ శత్రువు. నీ ధనమును మానమును ప్రాణమును దోచుకునేవి నష్టం చేసేవి ఎవరో అవి నీ శత్రువు. నీ మనశ్శాంతిని నీ మంచి సంబంధాలను పాడు చేసేవి ఏవో అవి నీ శత్రువు. భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాలను అనురాగాలను దోచుకుని దారుణంగా నాశనం చేసేవి ఏవో అవి నీ శత్రువు. అది నీ గర్వమేనా? అది నీ సొంత ఇష్టమేనా? దాంతో పోరాడాలి. అర్థమైతుందా? మనము పోరాడవలసింది నీ స్వచిత్తంతో, నీ స్వార్థంతో, నీ గర్వంతో, నీ అహంకారంతో. నువ్వు ఎట్టాగన్నా సావు, మీరేమన్నామండి, నేననుకున్నదే జరగాల అనే స్వార్థ ప్రియత్వం ఉందే, ఆ స్వార్థ పరత్వం ఉందే, దాంతో పోరాడు. అమ్మేడం నానేడం చదువులు పోని, ఉద్యోగాలు పోని, పరువు పోని, డబ్బు పోని, ఏమన్నా పోని, నేను అనుకున్నది నెరవేరాలి అనే అహం ఉందే, అది నీ శత్రువు. దాంతో పోరాడు, దాంతో పోరాడు. మీ క్షేమాన్ని కోరుకునే అమ్మతో నాంతో పోరాడు. అందరూ కలిసి శత్రువుతో యుద్ధం చేయాల్సింది పోయి కన్నవారితో కట్టుకున్న వారితో యుద్ధాలు చేస్తే అది అభివృద్ధి చెందుతా. ఏ దేశమైనా తనకు తానే వేరుపడితే, ఏ రాజ్యమైనా తనకు తాను వేరుపడితే అభివృద్ధి చెందుతా. అట్లాగే కుటుంబాలు కూడా అభివృద్ధి చెందాం. స్వార్థాన్ని జయించావా? సొంత ఇష్టాన్ని జయించావా? శరీర కోరికలను జయించావా? నీలో ఉన్న మూర్ఖత్వాన్ని అవిధేయతను జయించావా? నీలో ఉన్న తిరుగుబాటును జయించినావా? నీలో ఉన్న ప్రేమహీనతను జయించావా? నేను అనుకున్నది నాకే జరగ, నేను అనుకున్నదే జరగ, ఏమైపోయినా పర్వాలా అనుకుంటే నీ కుటుంబం నిలవదు, నీ జీవితం నిలవదు. ఏం చేయాలి? దీన్ని లావాలి, దేవునికి లోబడాలా, అపవాదిని ఎదిరించాలా? ఐ, నేను, అహం అంతా ఆ దుష్టుల్లో నుండి కలిగింది. నా ప్రియ దేవుని పిల్లలారా, నేను కాను, నేను కాను, నా చిత్తం కాదు, నీ చిత్తమే అని చెప్పటం క్రీస్తు నుండి కలిగింది. ఈరోజు నా ఇష్టం, నా ఇష్టం, నేను ఇట్ట అనుకున్నా, నేను అట్టనుకున్నా, అట్ట జరగాల్సిందే, నేను అది కోరుకున్నా, అది కావాల్సిందే, కాబట్టి ఇల్లు మీకి పంజరేస్తా, పంప కొల్లేరు చేసి పడేస్తా. ఏ యుద్ధ ఇదే పోరాట. ఈయన సంపాదించుకుంటున్నారు దొరకదు. కలిసి పోరాడితే కదా ఫలితం దక్కేది. ఒకళ్ళకొకళ్ళు వ్యతిరేకంగా యుద్ధం చేసుకుంటుంటే, ఎవరి ఇష్టాలను నెరవేర్చుకోవటానికి వారే పోరాటాలు చేస్తుంటే, అవసరమైతే అవతల వారిని చంపడానికి కూడా ఇష్టపడుతుంటే, వాళ్ళ మనసుల్ని కృంగనిస్తుంటే, వాళ్ళతో ఉన్న బంధాలు తెచ్చుకుంటుంటే ఎట్లా చేయిస్తావు? కలిసి పోరాటం నేర్చుకోవాలి. ఈ సందర్భం యవనులైన పిల్లలందరికీ చెబుతున్నా, యుద్ధం అమ్మా నాన్న ప్రారంభిస్తారు. యవనస్తులు వారితో కలిసి యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలో నేర్చుకోవాలి. నీ జీవితాన్ని నాశనం చేసి నీ చదువును, నీ ప్రవర్తనను, నీ పేరును, నీ మనశ్శాంతిని, నీ భవిష్యత్తును పాడు చేసేదేవో వాటితో యుద్ధం చేయటం నేర్చుకోండి. వాటిని ప్రేమించబడకండి. నీ క్షేమం కోసం ప్రయాసపడే తల్లిదండ్రులతో పోరాడబాక. దేవుడితో కలిసి, తల్లిదండ్రులతో కలిసి మీరు యుద్ధాలు చేయాలి. పరిశుద్ధ యుద్ధం చేయాలి. శత్రువుకు తావివ్వకూడదు. శత్రువు అంటే దోచుకునేవాడు, బానిసగా మార్చేవాడు. కాబట్టి దుష్టుడైన సాతానైన, మనలో కలుగుతున్న వాడికి సంబంధమైన దురాశలైన నువ్వు జయించాలి, ఎదిరించాలి. వాటికి లోపడకూడదు.
దేవుడు జయశీలు నా ఎన్నెన్నో భయాలు ఎన్నెన్నో పోరాటాలు. అందుకు ఒక ఆయన ఆంధ్రప్రదేశ్తో కీర్తనల్లో పాట రాశాడు, వెలుపాట బహు యుద్ధ ములులో పటను భయము కలిగే నెమ్మది తొలగేను పలు విధములకు సంధియంబుల వలన పోరాటముల చేనే అలసి అటు ఇటు కొట్టబడి దుర్బలుడనై గాయములతో నిదే ఉన్నా పాటున వచ్చు చున్నాను నీ పాదా సన్నిధికో రక్షక ఎన్న సఖ్యము గాని పాపములన్నీ పోపుగవీపు పైబడి ఉన్న విధి నడలేక తొట్టిడు చున్నవాడను నన్ను దయగను ఉన్న పాటున వచ్చు చున్నాను ఉన్న ఫలానే రావాలి. ఇప్పటికే గాయాలైనాయా, ఆ గాయాలతో పాటు రా, గాయాలు కడతాడు, బలాన్ని ఇస్తాడు, శత్రువు మీద విజయాన్ని ఇస్తాడు. ఆయన యెహోవా, అందరికీ సహాయం. హూ ఇస్ యెహోవా? కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం కనుక మీరు చదివితే ఎవరైనా యెహోవా సమస్త దేశములారా యెహోవాతో ఉత్సాహంగా చేయండి, సంతోషంతో ఆయన సన్నిధికి రండి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవా ఏ దేవుడు అని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించిన మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఆయనే పుట్టించాడు, ఆయనే పోషిస్తున్నాడు, అంటే ఆయనే మేపుతున్నాడు. ఆయన వారము మనము, ఆయన మనల్ని కలుగజేశాడు, ఆయన మన కాపరి, ఆయన మన సృష్టికర్త. నిన్ను సృష్టించిన వాడు నీకు తండ్రి కదా, కంప్యూటర్ని కనిపెట్టిన వాడు కంప్యూటర్కు తండ్రి అయిపోయేలా. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఎవరు? చార్లెస్ బబేజ్. మనం అందరం దేవుని పిల్లలం అంటున్నారు, దేవుడే మనం మనల్ని అన్నాడా అంటున్నారు కొంతమంది బుద్ధి లేదు. బయాలజీని అరిస్టాటిల్ కనిపెట్టాడు, ఆయన ఫాదర్ ఆఫ్ బయాలజీ అన్నారు. అంటే బయాలజీ వాళ్ళ ఆవిడే నవమాసాలు మోసుకనిందా? చార్లెస్ బబేజ్ భార్య కంప్యూటర్ని కడుపులో నవమాసాలు మోసుకనిందా? హౌ హీ బికేమ్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్? హీ క్రియేటెడ్ ఇట్. ఆయన దాన్ని కలుగజేశాడు, అందుకనే ఆయన తండ్రి. మనల్ని అందరినీ ఆయన కలుగు చేశాడు, తల్లి గర్భంలో మనల్ని అందరినీ ఆయన రూపించాడు. సో హీఈస్ అవర్ ఫాదర్. నీకు నీ తండ్రికి, నీ తండ్రికి నీ తండ్రికి, ఆ తండ్రికి సమస్త మానవాళికి ఆయనే తండ్రి. ఎందుకని భూమిని, ఆకాశమును, సముద్రమును, అందరి సమస్తమును, నరులను ఆయన కలుగు చేశాడు. సో హీఈస్ ఫాదర్. కలుగు చేసి వదిలిపెట్టాడు లేదు, ఆయన మనల్ని మేపుతున్నాడు, ఆయన మనల్ని కాస్తున్నాడు. మనం ఆయన వారు, వి బిలాంగ్స్ టు హిమ్, హీ బిలాంగ్స్ టు అస్. ఆయన దగ్గరికి పోక, ఎవరి దగ్గరికి పోక, సమస్య వస్తే ఆయన దగ్గరికి పోక. ఆయనను గుర్తించాలి, ఆయనతో కలిసి పోరాడు. ఒకసారి మీకు చెప్పాలి, ఫోర్త్ కంపెనీ కార్ ఇప్పుడు కొన్ని నడుస్తున్నాయి లేదు. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, కానీ అప్పట్లో ఫోర్త్ కంపెనీ బాగా ఎక్కువగా ఉండేది కదా, బాగా కాస్ట్లీ ఉండేది. గొప్ప గొప్ప వాళ్ళు ఆ కార్లు కొనుక్కుంటుండేవాళ్ళు. అమెరికాలో ఒక ఆయన ఇలాగ కారు కొనుక్కొని వెళ్తున్నాడట, అరణ్యం మధ్యలో ఆగిపోయిందంట కారు. అందుకని ఈయనకు చేతనైన ప్రయత్నం అంతా చేశారట కింద మీద పడి, కానీ అది స్టార్ట్ అవ్వట్లేదు. అందుకని ఏం చేయాలని చుట్టుపక్కల మెకానిక్లు అంటూ వాళ్ళని పిలిపించాడు. వాళ్ళు వచ్చి చూశారు, కానీ సొల్యూషన్ ఏం దొరకలేదు. వాళ్ళు పోతు పోతు డబ్బులు అడిగారట. అప్పుడు ఈయన అన్నాడంటే, ఏం చేశారని? బాగవలేదుగా అన్నాడు. బాగవుతుందని మేము చెప్పామా? ప్రయత్నం చేస్తాం, అయితే అవ్వచ్చు లేకపోతే లేదు. పని మానుకొని వచ్చాము, ఈ పని మీద ఉండేవారు, జీతం ఇవ్వకపోతే ఎంత కుదరదు. బాగవకపోయినా మాకు తెలియదు, పని మానుకొని వచ్చాం కాబట్టి డబ్బులు ఇవ్వమంటే జోబులో ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసరికి ఖాళీ అయిపోయినాయి జోబులు. మరి ఏం చేయాలి? సొల్యూషన్ ఏం దొరకట. అందుకని కారు మీద ఒక నెంబర్ ఉంటే కంపెనీ వాళ్ళకి ఫోన్ చేశారు. ఏంటంటే వాళ్ళ చోట నా కారు ఆగిపోయింది, ఏమైనా మీరు వచ్చి బాగు చేస్తారా అన్నాడట. అప్పుడు వాళ్ళు అన్నారంట, వస్తారు ఒక నలుగురు ఇంజనీర్ వస్తా ఆ మిషనరీ అంతా తీసుకొని వస్తారు. అరణ్యంలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు రావాలంటే మరి హెలికాప్టర్లో వస్తారు, దాని ఖర్చులు అంతా నువ్వు భరించాలి, తెచ్చిన మెషినరీ ఖర్చు భరించాలి, నలుగురికి నీ దగ్గర ఉండి పనిచేసినందుకు గంటల కొద్ది ఇన్ని డాలర్లను ఇవ్వాలి, వీటన్నిటికీ ఓకే అని అంటే పంపిస్తామన్నారు. మరి తప్పదు కదా, అందుకని పంపించమన్నాడు. కాసేపట్లో వాళ్ళు వచ్చి వాలిపోయారు. వాలిపోయి అంతా తిరిగి నలుగురు నాలుగు పక్కల చూశారు, కానీ ఆవిడకి ఏమి అర్థం కాదు. అన్ని మిషన్లు పెట్టారు, అయిపోయి
Apa dia yang nak ada?
I'm very sorry, Minichala. Avamananga matladandi. Kottaboyane, tittaboyane. Aina endukuntunnanu nilipettukoledu ani ante. Appudu aina annadu. Nenu srushtinchina kaalu ee samasyalo undi povadam nenu chudalekapoyanu. Dani meeda aadharapadina nuvvu inta andolanalo undatam nenu chudalekapoyanu. Nene cheddavu kani nee kaadu kada. నన్ను ఎక్కడ కొడతావో అవమానపరుస్తావో అని నీ పర్మిషన్ కోసం ఆగాను. అందుకే నువ్వు ఎంత తిడుతున్నా నీ దగ్గర నుంచి దాటిపోలేదు. నువ్వు అన్న తర్వాత నేను చేశాను. అప్పుడు ఆయన అన్నాడట, నీకేమివ్వాలి, నీకేమివ్వాలి. అప్పుడు ఆయన అన్నాడట, నాకేమి వద్దు, నాకేమీ తక్కువ లేదు. నీ ముఖంలో సంతోషం అదే, అదే నా ఫీస్. నువ్వు ఇప్పటి నుంచి క్షేమంగా మీ ఇంటికి వెళ్తావే, అదే నా ఫీస్. నువ్వు నెమ్మదిగా ఉన్నావే, అదే నా ఫీస్. అది నాకు చాలు. నా కారు ఆగిపోకూడదు. ఆ కారు మీద ఆధారపడిన నువ్వు ఈ సంగీతంలో ఉండకూడదు. మీరిద్దరు హ్యాపీగా వెళ్తే నేను చూస్తూ ఆనందపడతా, అది నా ఫీస్. అప్పుడు ఆయన అన్నాడట, ఒకసారి నా కారు ఎక్కుతారా, టౌన్ దాకా తీసుకెళ్తాను అన్నాడట. అని ఆ నా కారు కాదు, మీరు డిజైన్ చేసిన కారు. ఆగిపోతే ఇప్పుడు మీరే తిరిగి రిపేర్ చేసి లైన్ లో పెట్టిన కారు. మూర్ఖంగా ప్రవర్తించి మీరెవరో తెలియకపోతే కనికరపడి నా మీద నిలబడి ఆగారే, నాకు మేలు చేశారే. మీ కారు మీరెక్కండి, నా రుణం తీర్చుకొని ఇవ్వండి. ప్రియ దేవుని పిల్లారా, మీకున్న బండ్లన్నీ దేవుడు తయారు చేసిన బండ్లు మీ జీవితాలు. ఈ బండ్లు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ రిపీర్ అయ్యాయి బాగు చేస్తాడు. ఆయన తన వాక్కు నడిపిస్తాడు. హీఈస్ యెహోవా. ఆయన నీ సృష్టికర్త, నీ పోషకుడు, నీ కాపరి, నీ మేపరి. నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోతాడు? మనకన్నా భార్యలు, భర్తలు, పిల్లలు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. దేవునికి ఎవరు ఉంటారు? నువ్వు తప్ప ఎవరు లేరు. మీరు తప్ప ఎవరు లేరు. ఆయన దావీదు భక్తులని గుర్తించాడు. అందుకే ఓ పాట రాశాడు, నీవు గాక ఎవరున్నారు నేలపై నన్ను కాపాడా, నీవు గాక ఎవరున్నారు చేవలేని నాకు నీవు, చేవలేని నాకు నీవు, చేవగలుగా చేయగలవు నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించువలకు నిన్ను నేను నిన్ను కాబట్టి ప్రభు యెహోవా అని నువ్వు తెలుసుకో. హీఈస్ యువర్ క్రియేటర్, హీఈస్ యువర్ ఫ్రీడర్, హీఈస్ యువర్ స్పెక్టర్. అర్థమైందా? ఆయన సర్వశక్తి మంత్రుడు. ఆయన నీ కొరకు వాక్యాన్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, సేవకుని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు. బలం పొందాలి, ముందుకు సాగాలి, ఈ యుద్ధంలో నువ్వు గెలవాలి. చెప్పాను కదా, తల్లులు పిల్లలు అందరూ కలిసి శత్రువుతో పోరాడాలి, భార్య భర్త ఇద్దరు కలిసి శత్రువుతో పోరాడాలి. ఒకరు సహకరించి ఒకరు సహకరించుకుంటూ ఉండకూడదు. అందుకే కుటుంబాలన్నీ రక్షించబడాలని చెప్పే, కుటుంబాలన్నీ యేసు స్వంతం అవ్వాలి, యేసుతో కలిసి పోరాడాలి. పాటలు పడితేగా, పండగలకు వస్తేగా, ఏదట్ట చుట్టుపోతే కా, శత్రువుతో ప్రభువుతో కలిసి పోరాడాలి. కీర్తన గ్రంథం ఒకసారి చూడండి, 110వ అధ్యాయం అనుకుంటాను. కీర్తన గ్రంథం 110వ అధ్యాయం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదం వరకు పీఠముగా చేయు వరకు నాకుడి పాఠం కూర్చుండు. యెహోవా నీ పరిపాలన దండము సియోనులో నుండి సాగు చేయించున్నాను.
నీ శత్రువుల మధ్యలో నీవు పరిపాలన చేయు. యుద్ధ సన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చారు. నీ యవనులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యుద్ధకు వచ్చెదరు. యుద్ధ సన్నాహ దినం, శత్రువుల మధ్యలో విజయం. శత్రువులు లేకుండా దేవుడు చేయడు. శత్రువులు లేకపోతే మనం రాజుల మెట్లోక, సమస్యలు లేకపోతే మనకు పోరాటం ఎలా వస్తుంది? సమస్యలు ఉండాలి, పోరాటాలు ఉండాలి. మనకు మంచిదే అన్నట్టు సమస్య మంచిదే, ఏదో యాడ్ది కదా, మనకు మంచిదే. సర్ఫెక్సల్ ఉంది కా, మనకు మంచిదే, సర్ఫెక్సల్ ఉంది కా. అట్లాగా పోరాటం మంచిదే, శ్రమ మంచిదే. నేను శ్రమల పాలై దీనుడనయ్యాను, శ్రమల శోధనలో నేను సువర్ణముగా మారాను అని భక్తులు వారి అనుభవాలను చెప్పారు. శ్రమలు ఉండాలి, శత్రువులు ఉండాలి, వారి మధ్యలో నీవెప్పుడు జయం పొందాలి. జయం పొందాలని అంటే జయం ఇచ్చే దేవుడు నీతో ఉండాలి. ఆ దేవుడు నీతో ఉండేందుకు నువ్వు అవకాశం ఇవ్వాలి, ఆయనను నువ్వు ఆశ్రయించాలి. అప్పుడు దేవుడు శత్రువుల మీద జయాన్ని ఇస్తాడు, పాపం మీద జయాన్ని ఇస్తాడు, పోరాటాలలో జయాన్ని ఇస్తాడు. అలాగే వారికి జయం కలిగింది. జయం కలిగితే చక్కబుద్ధుకుంటున్నారు. ఇల్లు చూడండి, 21వ వచనము అంతటా ఇశ్రాయేలు రాజు 20 చదువుతారు. ప్రతి వాడు తను ఎదిరించిన వాణిని చంపగా సిరియన్లు పారిపోయి ఇస్రాయేల్ వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయెను. ఈ దేవు మేకపిల్లలంతా ఉంటూ వారి విస్తారమైన 32 రాజులు అయినా దేవుడు వీరికి తోడుండటం వలన వీరి బలంలో దేవుడు తన బలాన్ని పరిపూర్ణత చేసి వీరి బలహీనతలో గొప్ప జయాన్ని ఇచ్చాడు. తరిగి కొట్టారంటే అంటే వారు పారిపోతున్నారు. పారిపోతుండగా ఏం జరిగింది? అంతటా ఇస్రాయేల్ రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియన్లను బహుగా హతము చేసింది. ఇప్పుడు 22వ వచనం. అప్పుడు ఆ ప్రవక్త ఇస్రాయేల్ రాజు నద్దకు వచ్చి, నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండుము, 7 నాటికి సిరియా రాజు నీ మీదికి మరలా వచ్చునని అతనితో చెప్పాను. అర్థమే, ఒక యుద్ధంలో జయం, ఒక యుద్ధంలో పోరాడు. అందరికి అయిపోయిందా? అయిపోలా, వచ్చే ఈ ఏడుకు మరలా అతడు వస్తాడు. కాబట్టి నువ్వు బలం తెచ్చుకో అని మనసారి యుద్ధం అయిపోగానే మనం శుభ్రంగా దీన్ని పండుకుంటాం. ఒక పోరాటం అయిపోయింది, ఒక సమస్య గెలిచాము, లేకపోతే ఒక కొరత తీరింది, అప్పుడు ఏం చేస్తాం? ఇంకేమీ లేదన్నట్టుగా తింటాం, పండుకోవటమే అన్నట్టుగా శుభ్రంగా తిని పండుకొని సోమరులు అయిపోతారు. వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, సహవాసం ఉండదు, కష్టాలు ఉన్నది సేపేమో, దేవుడా 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 ఐదారు ప్రార్థన చేయండి, అయ్యి ప్రార్థన చేయండి. ఉపవాసాలు ఉంటారు, ప్రార్థన చేస్తారు, క్రమంగా ప్రార్థనకు వస్తారు. వారు అనుకున్న కష్టం, వారు ఎదుర్కొంటున్న శోధన జయించగానే ఇంక శుభ్రంగా తిని పండుకుంటారు. సోమరులుగా ఉంటారు, బలహీనులుగా ఉంటారు. నీకు బలాన్ని ఇచ్చే దైవ సన్నిధికి నువ్వు రావు. కీర్తన గ్రంథ 96వ వచనములు బల సౌందర్యములు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. రోజు నువ్వు బలం పొందాలా, రోజు ఛార్జింగ్ అవుతుండాలా వాక్యంతో, ప్రార్థనతో, పరిశుద్ధుల సహవాసంతో, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ, దేవునితో నువ్వు గడుపుతూ, దేవునితో సహవసిస్తూ రోజు బలం పొందాలి. కష్టాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, అప్పులు వచ్చినప్పుడు, పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు, అప్పుడు చేసినంత ప్రార్థన, అప్పుడు చదివినంత బైబిల్ మళ్ళీ తర్వాత చదవరు, అప్పుడు ఉన్న ఉపవాసాలు మళ్ళా ఉండరు. ఇల్లు లేదు అంట. ఇల్లు ఇచ్చిన తర్వాత ఒకసారి కేశరత్న వాళ్ళు వచ్చారు కొండూరుకి. ఒక చిన్న నిట్టాడి, ఒక నిట్టాడి చుట్టూ బూరగ పుల్లలతో ఇల్లు కట్టుకొని చుట్టూ వేసుకున్నారు. 3 4 పిల్లలు, 2 భార్య భర్తలు, 6 కుటుంబం అని చుట్టూ బూరగ పుల్లలతోటి కట్టుకున్నారు. తప్పు కూడా లేదు, మంచి మంటలు పెట్టి రావాలి. ఆ ఇంట్లో బాగుంది, ఇట్లా వండుకో. అక్కడికి వెళ్ళి వాక్యం చదివితే వాళ్ళందరూ రక్షించబడ్డారు. దేవుడు కరుణించి వారి ప్రార్థనలు ఆలకించి వారిని శారీరకంగా ఆత్మీయంగా దీవించే దేవుడు మంచి 2 ఇల్లు ఇచ్చాడు. బాగా అందరికంటే ఎత్తు ఫౌండేషన్ వేసుకొని ఉత్తరాత్తర సిమెంట్ రోడ్లు పెరిగిన గొడవ మునిగిపోకుండా ఇల్లు బాగా కట్టుకున్నారు. ఒకరోజు ఆ ఊళ్ళో ప్రార్థన పెట్టడానికి పోతే ఇల్లు రావాలి, ఒక్కతే వచ్చింది వాళ్ళ ఆవిడ.
నేను అన్నాను ఏక బాలేడి పిడలేడి అన్నాను. బావ ఇంటి దగ్గర కాపులా పడుకున్నాడు అని. ఏక మీ ఇంటికి తలుపులు లేవా అన్నా. ఎందుకు లేవు, టేపు తలుపులు లేదా పెట్టాము అని. దానికి గడియ లేదా అన్నా. ఎందుకు లేదు, ఇతని గడియ బాగానే ఉంది. దానికి ఏం తాళం లేదా అన్నా. ఎందుకు, ఒత్తుడు తాళం చేయినా తాళం పెట్టుకుంది. మరి ఏక తాళం వేసి గడి పెట్టి రాకపోయారా. ఏక ఒక నిట్టాడు నమ్ముడు, చుట్టూ బూరగ పొలలు నమ్ముడు, మంచాలడ్డం పెట్టొచ్చారు కదా ప్రార్థనకి. ఇప్పుడు మంచి ఫౌండేషన్తో ఇల్లు, టేకు తలుపులు, ఇనుప గడియలు, ఇత్తడి తాళాలు ఉన్నప్పుడు కాపలా ఎందుకు కాపాడుకోవటం? నిన్ను కాపాడే ప్రభువుకి కృతజ్ఞతలు తెలియచేయడానికి దేవుడి దగ్గరికి రావద్దాక అని. అయినా నిర్లక్ష్యం చేసిన 17 సంవత్సరాల కొడుకు అకస్మాత్తుగా మరణించిన, చేతికి వచ్చిన కొడుకు జారిపోయి శత్రువు తంత్రాలను పెరిగేవా? ఏదో ఒక పోరాటం, ఒక కొరత తీరగానే ఆ కొరతను తెచ్చిన ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి పడుకుంటా సోమరిపోయి నిన్ను నీవే కాపాడుకుంటున్నట్టు నిన్ను కాపాడే ప్రభువును వదిలేసేసి దూరంగా ఉంటున్నావా? బలహీనుడు అయిపోతున్నావా? కృతజ్ఞత లేకుండా ఉంటున్నావా? ప్రార్థన, విశ్వాసం, సహవాసం, వాక్యం, బల్ల నిర్లక్ష్యం చేస్తున్నావా? ఒక పూట తినకపోతే నీరసం వచ్చేసిద్దని అద్దద్దుల్లా తింపడేస్తారే, కొంచెం ఆలస్యమైన శరీరంలో బలం పొందటానికి ఆహారానికి ఇచ్చినంత శ్రద్ధ, ఆత్మలో బలం పొందటానికి వాక్యానికి, ప్రార్థనకు, సహవాసానికి ఇవ్వద్దా? ఏసారి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం? ఇప్పటికి గెలిచావు అనుకో బాక, ఇప్పటికి గెలిచావు, గెలుపు నేనే ఇచ్చా, మరలా వస్తాడు, బలం తెచ్చుకో, నువ్వేం చేయాలో కనిపెట్టుడు. ఆ కనిపెట్టే స్థితి లేదు చాలా మందికి. వారి ఆత్మీయ స్థితిని కనిపెట్టుకోవట్లా, దేవునితో ఉన్న సహవాసాన్ని కనిపెట్టుకొని ఉండట్లా, పరిశుద్ధుల సహవాసాన్ని, పరిశుద్ధ వాక్యాన్ని కనిపెట్టుకొని ఉండడు. నిర్లక్ష్యత చాలాసార్లు వెనకంజ వేస్తుంది, బలహీనమైపోతావు. అప్పుడు శత్రువు నీ మీద ఈజీగా దాడి చేస్తారు. నువ్వు ఓడిపోకూడదు, ఓడిపోకూడదు. ఆయన నిన్ను ఓడిపోనీయడు. ఎప్పుడు? నువ్వు ఆయనతో ఉన్నప్పుడు, కనిపెట్టుకొని ఉన్నప్పుడు, బలము పొందినప్పుడు. పౌలు భక్తుడు కూడా తిమోతి ఏమన్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు అవుతాము. ఒకరోజు కాదు, రోజు నీకు బలం కావాలి, ఆత్మలో నీకు బలం కావాలి. ఈ పోరాటంలో ముందుకు సాగడానికి తప్పక నువ్వు ఆయన బలాన్ని ఆశ్రయించాలి. ఒకసారి చంద్రపాడు నుంచి దీనమ్మ, ఆరోగ్యమ్మ ఇద్దరు తల్లులు 2001లో నాది బీడ్ అయిపోయి బాపుల అమ్మకు బాగలేకపోతే అక్కడ ఉంటున్నాను. ఈ తల్లులు ఇద్దరు నన్ను చూడటానికి అక్కడికి వచ్చారు. వాళ్ళు కృష్ణానది ఒడ్డున ఉంటారు, వాళ్ళకి సముద్రం తెలియదు. సముద్రం చూపిద్దామని సముద్రాన్ని తీసుకెళ్ళి అంత దూరంలో ఉండగానే ఆ సముద్రపు అలలు వస్తూ ఉంటే, కనుసూపు మేర అలలు కనపడుతుంటే నీళ్లు భయపడడానికి పెరుగుతున్నాను. వాళ్ళిద్దరు ఒకరిని ఒకళ్ళు పట్టుకొని అమ్మో అమ్మో వచ్చేస్తుంది వచ్చేస్తుంది అనుకుంటూ పరిగెడుతున్నాను. నేను గబగబా వెళ్ళి ఆలను పట్టుకొని, భయపడమాకండి, అది ఎంత పొంగినా ఎంత వచ్చినా అక్కడి నుంచి దాటి రాదు. దేవుడు దాటి రాకుండా ఇసుకను దానికి మేటగా వేశాడు. ఎంత గర్జించినా అది ఎంత పెద్దదైనా అక్కడికి వచ్చి ఆగిపోద్ది, రండి అని చెప్పి, సత్యం చెప్పి చేతులు పట్టుకొని దగ్గరికి తెచ్చాను. కాసేపటికి వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు, నిదానంగా చూస్తున్నారు. ఏం పర్వాలేదు, కొంచెం లోపలికి రెండని ఈ జీవితాల దాకా వాళ్ళని సముద్రంలోకి తీసుకెళ్ళారు. ఆ అరవి వస్తుంటే కొంచెం భయం ఉందేమో, అంటే వచ్చినా ఏం చేయదు, నీ కాళ్ళ దగ్గరికి వచ్చి కరిగిపోద్ది, అలా చూస్తూ ఉండండి, నేను పట్టుకుంటాగా అని పట్టుకుంటే వచ్చిన నీళ్ళు మరలా వచ్చి వెళ్ళిపోతుంటే మడేల కింద ఇసుకుపోయి గుంట పడుతుంది కదా సముద్రంలో, వెళ్ళారా మీరు, గుంట పడిపోయి పడిపోతున్నట్టు అనిపించింది. వాళ్ళిద్దరే అమ్మ పడిపోతున్నాం పడిపోతున్నాం అమ్మ పడిపోతున్నాం పడిపోతున్నాం అంటే, నేను అన్నాను కొంచెమే ఇసుకుపోద్ది, కొంత గుంట పడిద్ది, మరలా ఇంకో కాలం వచ్చి ఆ గుంటను పూడ్చింది. ఏ అలా నీ కాళ్ళ కింద గుంట చేసిందో మరో కాలం వచ్చి దాన్ని బాగు చేస్తుంది, కాబట్టి నువ్వు పడిపోవు, అయినా నేనున్నాను పట్టుకోవడానికి అని ఆ అమ్మని ఈ అమ్మని ఇద్దరిని చేతులతో పట్టుకున్నాను. ఇంకొంచెం మోకాళ్ళ దాకా తీసుకెళ్ళాను, ఇంకొంచెం ధైర్యం చేత నడుముల దాకా తీసుకెళ్ళాను, ఇంకొంచెం ధైర్యం చేత సంకల దాకా తీసుకెళ్ళాను. అప్పుడు అంటారు, నలుగురు పట్టుకుంటే ముగ్గురు పట్టుకుంటే నలుగురు తగినట్టుంది అయ్యా. ఏంటయ్యా ఈ అరలు ఇంత బలంగా ఉన్నాయి, ముగ్గురు పట్టుకుంటే నలుగురు తగినట్టుంది అని
వాళ్ళ భావన వ్యక్తం చేస్తారు. అక్కడి నుంచి ఇంకొంచెం మెడల దాకా తీసుకెళ్ళాను. అప్పుడు అయినా పెద్ద కాలు పైన నుంచి వస్తారు. అప్పుడు నేను చెప్పాను, చిన్నవాళ్ళు వస్తే పైకి ఎక్కడ పెట్టాక ఎంత మంచిపోతాయి, పెద్దలు వచ్చింది అనుకో ముక్కు మూసుకొని మొరకండి పై నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు మాత్రం అట్లాగే ఉంటాను, మీకేం అవ్వకుండా పట్టుకోవడానికి నేను అన్నా అలవ రాకుండా ఆగవమ్మా వస్తూనే ఉంటాయని చెప్పాను. అంత అయిపోయింది సాయంత్రం. బయటకు వచ్చేస్తాను, ఈమె వెనక్కి తిరిగి అంటే ఆరోగ్యం అని ఆవిడ, అయ్యా పొద్దున్న వచ్చినప్పటి నుంచి ఒకటి దాని తర్వాత ఒకటి అలుపు లేకుండా వస్తున్నాయి, అసెట్ లేకుండా సాయంత్రం అన్న రెస్ట్ తీసుకుంటాయా అని అంటారు. సముద్రంలో అలడు సాయంత్రం అన్న రెస్ట్ తీసుకుంటాయా అంటారు. నేను అన్నాను, భూభ్రమణం ఉన్నంత కాలం, భూమి చుట్టూ సూర్యుడు చంద్రుడు తిరిగినంత కాలం అలడు ఆగవమ్మా వస్తుంటే పోతాడు. అయితే ఎట్టా అంటారు, అయితే ఎట్టా ఏముంది, నువ్వు అలవాటు పడ్డావు, నిన్ను బలపరచడానికి నేనున్నాను. అక్కడ కూర్చోబెట్టి ఒక పాట అని చెప్పాను. జీవితంలో కూడా పోరాటాలు సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి, నిన్ను బలపరిచి నీతో ఉండే ఒకటి ఉంటే అమ్మా నేను కొంతకాలమే ఉంటాను, జీవితంలో ఎంతకాలం మనతో ఉండేవాడు యెహోవా ఇమ్మానుయేలు ఆయన నిన్ను ఎప్పుడు వదిలిపెట్టాడు, ఆయన నీ గుడి ప్రక్కన నీకు నీడలా ఉంటాడు, తల్లి మరిచిన తండ్రి విడిచిన ఆయన విడిచిపెట్టాడు, భాగస్వాములు దూరమైన ఆయన దూరం అవ్వడు, స్నేహితులు దూరమైన ఆయన దూరం అవ్వడు, ఆయన నిత్యము మనతో ఉంటాడు. నో దట్ హీస్ యెహోవా, తెలుసుకో ఆయన యెహోవా అని, నీ వాడని నీతో ఉన్నాడే, నువ్వు ఆయన దానవని ఆయన వాడవని, ఆయన నిన్ను బలపరచడానికే ఉన్నాడని తెలుసుకో, ఆయన చెయ్యి మాత్రం మీరు ఎప్పుడూ వదిలిపెట్టద్దు అని చెప్పాడు. మరణం వరకు నమ్మకంగా ఉండింది ఆరోగ్యమ్మా అని ఆవిడ ఈ లోకాన్ని దాటి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, నా ప్రియ దేవుడు పిల్ల నీ జీవితకాలం అంతా నిన్ను బలపరిచే దేవుడు కావాలి, నిన్ను బలపరిచే దైవ వాక్యం కావాలి, నిన్ను బలపరిచే దేవుని ఆత్మ కావాలి, నీ ఆత్మను బలపరిచే పరిశుద్ధుల సహవాసం కావాలి, దైవ జంతు బోధ కావాలి. ఇవి నీ ఆత్మను బలపరుస్తాయి, నీకు అన్ని విషయాల్లో జయాన్ని ఇస్తాయి. వీటిని నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. ఈ ఏటికి జయం వచ్చిందని ఊరుకోకు, వచ్చే ఏటికి మాటలు వాడొస్తాయి. అతడు నీకు జయాన్ని, అతను నిన్ను ఓడిస్తాడు, నేను నీకు జయాన్ని ఇస్తాను. అందుకు నువ్వు ఏం చేయాలా, బలంగా ఉండు, ఎప్పుడు ఏదొచ్చినా ఎదుర్కోవటానికి, అంతేకాని అవసరాలు తీరిపోయినాక మర్చిపోయి బలహీనమైపోయి దూరం అయిపోయి ఓడిపోవాలి. దేవుడికి ఎవరు దూరం అయిపోతారో వారు ఓడిపోతారు, సహవాసానికి ఎవరు దూరం అవుతారో వారు ఓడిపోతారు. అవసరాల కోసం దేవుడిని వాడుకోవడానికి ఆయన ఏటీఎం మిషన్ కాదు, ఆయనకు మనసుంది, ఆయన్ని సహవాసాన్ని కోరుకుంటాడు. చెప్పాను కదా నీకు అమ్మ నాన్న భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఉన్నారు, ఆయన ఎవరున్నారు నువ్వు తప్ప, నీకు మేలు చేయడానికి ఆయన ఉన్నాడు, నిన్ను బలపరచడానికి ఆయన ఉన్నాడు. ఆయన సహవాసాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయి. ఓడిపోయిన శత్రువులు ఏం చేస్తారు, అంచనాలు వేసుకుంటారు. 23వ వచనం చూడండి, అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగ మనవి చేసి, వారి దేవతలు కొండ దేవతలు కనుక వారు మనకంటే బలవంతులై, అయితే మనం మైదానం అందు వారితో యుద్ధం చేసిన కదా నిశ్చయముగా వారిని గెలిచారు. ఇందుకు మీరు చేయవలసిందేమనగా ఆ రాజులలో ఒక్కొక్కరిని వాణి ఆ ఆధిపత్యంలో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి, నీవు పోగొట్టుకున్న బలము ఎంతో అంత బలమును గుర్రములకు గుర్రములను రథములకు రథములను లెక్కించిపోడు చేయుము, అప్పుడు మనము మైదాన మందు వారితో యుద్ధం చేసిన ఎడల అవశ్యముగా మనము వారిని గెలుచుదామని మనవి చేయగా, అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారం చేసాను. కాబట్టి మనుషుల సంవత్సరం అందు బెన్హదదు సిరియన్లను సమకూర్చి లెక్క చూచి బయలుదేరిపోయి ఇస్రాయేల్ వారితో యుద్ధం చేయుటకై అఫెకులకు వచ్చాను. ఇస్రాయేల్ వారందరూ పోగు చేయబడి సిద్ధమై వారికి ఎదిరింప బయలుదేరి, ఇజ్రాయేలి వారు మేక పిల్లల మందలు రెండి వలె వారు ఎదుట దిగి ఉండేవి గాని దేశము సిరియన్ల చేత, నువ్వు బలం తెచ్చుకోకపోతే దుష్టుడు బలం తెచ్చుకుంటాడు. ఆయన ఏం చేశాడట, పోగొట్టుకున్న బలానికి అంత బలం, గుర్రాలకు గుర్రాలు రథాలకు రథాలు, పోగొట్టుకున్న సైనికులకి రాజులకి ప్రతిగా మరలా అధికారులు చేసుకొని ఇంకా బలం పెంచుకొని వస్తున్నాడట ఈసారి.
మనమేమో బలహీనులుగా ఉంటాం. చిన్న దెబ్బ కొడితే ఓడిపోతాం, చిన్న శోధన వస్తే పడిపోతాం, చిన్న సమస్య వస్తే పడిపోతాం. ఎందుకని మనకు బలం లేదు. శత్రువు ఏమో రోజు రోజుకు బలం పెంచుకుంటున్నాడు, ఎంత పోయిందో అంత రెట్టింపు చేసుకుంటున్నాడు. మనం బలం తెచ్చుకోవద్దా? ప్రభువు నందు బలవంతులయుండు, ఆయన బలిష్టమైన కరముల క్రింద దీన మనస్సు కలిగి బహు బలవంతులై ఉండు. మీరు బలవంతులై ఉండు. గ్రీన్ శారీ ఎక్కడైతే బాగుంది కలర్ వస్తుంటారా నన్ను చూడాలి. నేను మిమ్మల్ని ఏదో వాయి పర్వాత అక్కడక్కడ కళ్ళు మూసుకుంటున్నారు. తినొచ్చినారా ఏంటి? బలం దిగా తినొచ్చుంటారు, కానీ మెలకుగా ఉండే, బలంగా ఉండే, దీన మనసు కలిగి ఉండే, ఆయన మీద ఆధారపడే. నా వల్ల ఏమవదు, ఏదైనా ఆయనే చేయాలి. నా శక్తి చాలదు, నా బలం చాలదు, కనుక ఏం చేయాలా? నేను బలహీనుణ్ణి కనుక నాకు ఆయన బలం కావాలి అన్నవాడు, దీన మనసు కలిగిన వాడు, తన స్థితిని తాను ఎరిగిన వాడు తప్పకుండా దేవుని మీద ఆధారపడతాడు. ఏం పర్వాలా, నేను చేయగలను, నేను చేయగలను, నాకు తెలివి ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు మంది బలం ఉంది, నాకు బుద్ధి బలం ఉంది అనుకుని తన బలం మీద తను ఆధారపడేవాడు, దేవుని మీద ఆధారపడే. కానీ నీ బలాన్ని నమ్ముకుంటే నువ్వు బాధపడిపోతావు. అర్థమైంది కదా? దేవుని బలం మీద ఆధారపడండి, అదే దీనత్వం. గర్విష్ఠుడు దేవుడి మీద ఆధారపడడం. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు అనుభవాలు ఉన్నాయి, నేను చేయగలను, నేను చూసుకోగలను. ఏం చూస్తాను? ఓటమి తప్ప ఏం చూడలేవు. దేవుడు లేకుండా నువ్వు ఓటమి తప్ప ఏమి చూడలేవు. దేవుడు కావాలి నీకు, అది భక్తిలోనైనా, చదువులోనైనా, ఉద్యోగంలోనైనా, ఈ పరిస్థితులను ఎదిరించడంలోనైనా, దేనికైనా మనకు దేవుని బలం కావాలి. కనుక బలం తెచ్చుకోవాలి. శత్రువు బలం పుంజుకుంటున్నాడు, నువ్వు బలం పుంజుకోకపోతే ఎలా? కూర్చొని ఆలోచిస్తున్నా ఏమిట్రా, మనమేమో మిడతలంతా విస్తారంగా ఉంటుంది, వాళ్ళేమో రెండు మేకపిల్లలు గుంపు, ఎట్లా వాళ్ళు మనల్ని తరిమారు, మనమెట్ట చచ్చాము, ఏమిట్రా ఇది, ఏమిట్రా అంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళ దేవుడు కొండల దేవుడు, కొండల మీద యుద్ధం చేస్తే దేవుడు వాళ్ళకు బలం ఇస్తాడు. ఎందుకని? యెహోవా కొండలకే దేవుడా అని వాళ్ళు అనుకుంటున్నారు సిరియన్. మరి మీరేమనుకుంటున్నారు? కొండలు అని అంటే సురక్షితమైన భద్రమైన స్థలాలు అన్నమాట. అందుకే రాజులు కొండల మీద అంతఃపురాలను పట్టణాలను కట్టేవారు. గోల్కొండ కానీ, కాకతీయుల కొండ కానీ, ఇక్కడ కొండవీటి కొండ కానీ కదా, ఇవన్నీ కూడా కొండల మీద కడతారు. ఎందుకంటే కొండలు భద్రంగా ఉంటాయి. వరదలు వచ్చినా ఏమవదు, భూకంపాలు వచ్చినా ఏమవదు, శత్రు వస్తే ముందే గుర్తుపట్టచ్చు. కనుక కొండల మీద ఉంటే సురక్షితమైన స్థలం. వాళ్ళు అనుకుంటున్నారు సిరియా యెహోవా కొండలకు దేవుడు, అందుకని మనం కొండ మీద యుద్ధం చేసాం కనబట్ట వాళ్ళ దేవుడు వాళ్ళకి సహాయం చేసి మన మీద వాళ్ళకు జయాన్ని ఇచ్చాడు, బలం ఇచ్చాడు. అందుకని వాళ్ళ దేవుడు కొండలకే పరిమితం కనుక మనం వాళ్ళని మైదానంలో ఓడిద్దాం, ఈసారి యుద్ధం ప్రకటిద్దాం, ఈసారి మైదానంలో రాళ్ళ చూసుకుందాం అని చెప్పారు. రాళ్ళ చూసుకుందాం. ఎందుకు కొండల దేవుడు ఎందుకు అనుకున్నారు తెలుసా? మోషేకు, అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు అంత కొండల మీద ప్రత్యక్షమయ్యాడు దేవుడు కదా. కోరేము కొండను, హెర్మోను కొండను, సియోను కొండను, నెగబు కొండను, ఇట్లాంటి కొండలన్నీ కొంచెం ప్రత్యేకంగా ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ దేవుడు కొండల మీదే ఉంటాడు కనుక కొండల మీద వాళ్ళకు బలం వస్తుంది. అందుకని వాళ్ళ దేవుడు లేని స్థలానికి తీసుకొచ్చి మైదానంలో వాళ్ళతో పారడం అప్పుడు చంపేయచ్చు అనుకుని రెండు రా ఈసారి మైదానంలో చూసుకుందాం అన్నాడు. వాళ్ళు అలా అనుకుంటున్నారని ప్రవక్త ఒకటి వచ్చి ఏం చెప్పాడు చూడండి, చూడండి 28 వచ్చి అప్పుడు దైవజనుడు ఒకటి వచ్చి ఇజ్రాయేల్ రాష్ట్రంలో ఇద్దాను యెహోవా సెలవిచ్చిన దేవుడు. ఇజ్రాయేలీలు యెహోవా కొండలకు దేవుడే, సిరియన్లు యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాడని చెప్పుకుంది. అయితే నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతటి నేను ఏం చేతికి అప్పనిస్తా. దేవుడు ఏమన్నాడు? నేను కొండలకు దేవుడిని అని వాళ్ళు అనుకుంటున్నారు, నేను కొండలకు కాదు లోయలకు దేవుడిని అని నువ్వు తెలుసుకో చాలు. నో యువర్ గాడ్ హూ ఈస్, ఆయన ఎక్కడ ఉంటాడు? కొండలకే ఉంటాడు అనుకుంటున్నారా? లేదు, మైదానాల్లోనా? కాదు, లోయల్లో కూడా ఉంటాడు. ఇప్పుడు మీరు నాతో పాటు ఒక గెత్ తీయండి, ఒక గ్రాఫ్ ఇలా అనండి, ఇలా పర్లేదు అనండి, మాట నేర్చుకోండి. ఇది కూడా బడి కొండ, మైదానం, లోయ. దేవుడు కొండ మీద ఉంటాడని వాళ్ళు అనుకుంటున్నారు. దేవుడు అన్నాడు మైదానంలో ఉంటా, ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నాడు లోయలో కూడా ఉంటా.
అదే మనం అంటున్నాం అంటే మైదానంలో ఉండలేను అనుకుంటున్నారు వాళ్ళు, లోయలో అసలే ఉండను అనుకుంటున్నారు వాళ్ళు. కానీ నేను కొండ మీద ఎట్లా ఉన్నానో మైదానంలో లోయల్లో కూడా ఉంటా, నేను నా పిల్లలకి అందరికీ అందుబాటులో ఉంటా. నేను ఎక్కడ వదిలిపెట్టుకోవద్దా మిమ్మల్ని? వదిలిపెట్టుకో. అడవులైనా ఎడారులైనా ఆయన నీతో ఉంటాడు. అడవులో త్రవ కలుగు చేస్తారు, ఎడారిలో నదులు ప్రవహింపచేస్తారు, ఎండిన భూములను నీటి మడుగులుగా చేస్తారు, యుద్ధంలో సమాధానం ఇస్తారు, అనారోగ్యంలో ఆరోగ్యం ఇస్తారు, ఓటములలో జయాన్ని ఇస్తారు, కృంగిన వేలు నిన్ను బలపరుస్తాడు. ఆయన నీకెవరు ఇప్పుడు దూరం ఉండడు, నువ్వు ఆయనకు దూరంగా వెళ్ళిపోబాక. ఎక్కడైనా దేవుడు నీతోనే ఉంటాడు. యెహోవా కొండలకే కాదు లోయలకు కూడా దేవుడే, లోయలకు కూడా దేవుడే అని నువ్వు తెలుసుకో, నువ్వు తెలుసుకో. వాళ్ళు తెలుసుకుంటారు తర్వాత. చాలాసార్లు మన దేవుడు ఎవరు, ఆయన శక్తి ఏమిటో, ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడు మనం తెలుసుకోవట్లా. మనం తెలుసుకుంటే మన ద్వారా దేవుడు వాళ్ళకు తెలుస్తాడు. లోయల్లో యుద్ధం చేయడానికి వాళ్ళు వస్తే లోయల్లో కూడా నేను మీకు జయాన్ని ఇస్తాను. అమ్మో వాళ్ళ దేవుడు కొండలకే దేవుడు అనుకున్నావురా, లోయలకు కూడా దేవుడే అని వాళ్ళు తెలుసుకుంటారు. ముందు నువ్వు తెలుసుకో, నువ్వు తెలుసుకొని నువ్వు ధైర్యం ఉండు, నువ్వు ధైర్యం ఉండు. నీకున్న వాటిని బట్టి కాదు, నీకున్న సైన్యాన్ని బట్టి కాదు, నీ శక్తియుక్తులను బట్టి కాదు, నీ ధనము నీ ఆయుధాలను బట్టి కాదు, నన్ను బట్టి ధైర్యం ఉండు. ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ ఫైట్ ఫర్ యూ. నేను నీ కొరకు యుద్ధం చేస్తా, నేనే జయం ఇస్తా. యుద్ధము ఎందుకు నేను స్టార్ట్ చేద్దాం, మీరు వాడరు ఎత్తగ మాంసం పాడేసేద్దాం. కానీ పోరాటాలు వచ్చినప్పుడు కృంగిపోతారు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనయందా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనయందా. యుద్ధము వాళ్ళు వస్తున్నారు.
Pelih cukup lalu boleh cuci pelih berarti pernah kan cina nasional jadi kita ini pelih cancer jas punya persis itu lama lagi pertanyaan kita. Ini punya ini cuci kuat dan kira nggak punya waktu jas pun tak boleh itu attention berapa. Wah rasanya kita nanti berpikir ganti kan oke asal dua lalat na, lalat na. Rani oke itu orang jawab tanya kita kita mana. Walau tak kita percaya mana itu sih. Baik pada itu ada yang mau tanki, memi pelan pelih jas pun tak, tis pun katakan berapa nak jas tak, work nih jas pun tak macam tu. Baru rasa itu pelih itu. Ashok mana ini nagraham juga pasal tersebut, Dewi Ici agaya ni mati. Kalau kita pilih tu, ibu rumah jadi lawan saya objek sekarang. Aman ini, entah betul atau salah betul pula. Mari, ia itu tadi pilih kita, angkut. Nenana nu, nalgu tadi pilih jasna, itu tadi pilih perjaya sekarang mana? Ia pilih macam mana tu, susukan beli ada galdi kata pala nanti. Abai Hyderabad lo ujian jasman ada ta, bila kutu membantu jiwit demi beli susi, katman lekor nama ini beli jas kunta menjepi, mood lekor tawa tu capilan beli jas kuna. Ha beli tu, ini mantap ini, payah kita terbawa benar, kita terbawa benar, mana jidat jangan beli ini. Ha lekat tu ada sah, panca ini jangan kau tu pertama macam ni tadi tu ada. Anggaru jelas ya tu big sound sah macam. I beli beli mood ni lekat macam, atau mam tu cepat ada tegar na, apa kau ide? Anak. Ni cepat datang dah ya, bapak pertama macam macam nak buat tantau tu, mesti sahaja lah macam baca tu lekukan dah orang. Entah kita pergi ke mana tu, ane nanti. Nak buat budu cundi, barik awal pun kau macam, ni kudu mesti skelta, ni kudu buat pun lekda dah, mentus pun dah, nak lekak kerana cepi, mam ini diskulai punya. Ini orang orang lekak kerana, kan mandir ada di perut. Pension asal dia aku di pension tu di, hana laga, upwasa rundi, ratah jessu, nampak kereta ni agak cinta cepat, ratah nak pakalan kaya, nak kumaru, ekor-ekor tu lagi, siapa jessu ni, point kapar dia ni, nak kangen dari jessu dari kereta kurang, nampak kereta tu ratah lebih mana perlu jessu, nampak balik macam ni, ni aku dah aman, contoh kereta lagi susu contoh macam, itu sekiranya pelat tu di, amu dah mai pergi balai na. Church kena lagi, antara free kawat leh. Ilo lari driver ke pergi asal naik ke biji benda. Ati silo driver poster cinta. Nu kalau begitu, naku jog macam dani. Kuncir kena kerapadi. Kuncir free kau mau tu nak lagi. Entah milih sahaja ada apa. Antara dager kira ada apa tu nak. Upas peradat kunci. Ye semuanya. Jadi nato anjing. Anak. Jog macam dani. Raga ni kuncir bagni tu skun tu nak lagi. Manusia antara kalau leh dana. Baru ye jatuh ma. Lord berita kerjasama dengan mana manusia tu mesti sama cerita terbata. Betul ni memang Prabu nak kena ane ini. Apa ni mana? Pradhan jasa resolution yang terlalu dah mama dewa istana ni upas mandi pradhan jasa ni dewa lak mau berita ni. Ah, semua lagi nak kita berlaku terdahulu. Kenapa? Patang rasa ni tu nala anti korupkan na, nala anti korupkan na. Ni duty aku kan ni kawal ni semua tu nak. Sebagai kemanya kita sampai kepada raksasa pun dia office department lo, ke prayer cell start je si state maktam two states, telugu states lo nol ki wajib dulu apa biaya naik pun aja. Kadangkala kan lo ni monta, operos ni nasib tu orang kau kata pun. Mami ya, mind kita apa? Mami je pun dengan nasib nalar ni nananu, ekatra, anante, rendu mami ya. Miru sanggup mantap pradhan jesse dewu nani cerita kadangkala. Mama mami ke sebab je mani tu mami ya. Rendi mami ya main tiki, cakap apa tu pada tadi, ayat cakap ni pradaya jasa tu, bukan main cakap wasan netis tenar. Aku tu bawa mantai, entah perasaan tenggal mana tu, niem cok tu nan, ayat aku dah lakukan, lawyer aku pernah dewi, ayat nak kali dulu, ayat mana mula rasa hidup sebenar warga, mana bapa mula mana siapa mula beri cina warga, mana di dalam peranan kita adik angkat premi cina warga, aku pernah kira ke mata mana pernah ikut pada accident lo. Baga pramad mai koyi ribsu, lokal ki gucuk koyi, thandi ni idrin cik pota na drama kotor ki pramad mai marne mizre ite, friends under idrin pet koyi arita, angkut demo cie hospital lo admit cie ibadatu, ini bishem nana tu dinsindi, pergi tu kuntu doktor lo dekir kocar, enti na kuntu peristante, per kasa kuntu kuse kuntu cie potadu, ani testin cie samu, ribsu gucuk koyi lungs liver pade koyi nae. Ipu dah lungs liver mentalnya manis tetapi pada berakal. Atau itu peristiwa ipu dah berkundi. Anak nanti apa dah ini anak dekat. Nenek na, nenek mana cuci kau ya na? Na korupun berakikin sendiri. Anak nanti cuci. Ni korupun berakikin sendiri cuci mana apa dah?
చచ్చిపోవడానికి నాకు ఇష్టమే త్వరగా తీసుకెళ్ళండి అన్నాడట. ఎక్కడ సంతకం పెడతా అక్కడ పెడతాను అన్నాడట. సంతకం పెట్టాడు. ఈ దీని మీద ఆ కొడుకును పడుకోబెట్టారు. ఇక్కడ ఇంకొకడు తల్లిని పడుకోబెట్టారు. రెండు వైద్య గ్రూపులు వచ్చి ఈయన్ని కట్ చేశారు, ఈయనని కట్ చేశారు. ఇతనిలో పాడైపోయిన అవయవాలు తీశారు, ఇతనిలో ఉన్న మంచి అవయవాలు తీసి ఇతనిలో పెట్టేశారు. ఇతనికి కుట్లు వేశారు, అతనికి కుట్లు వేశారు. ఇతను చచ్చిపోయారు, ఇతను మార్చడానికి తీసుకెళ్లారు, ఇతను ఐసీయూకి తీసుకెళ్లారు. రెండు రోజుల తర్వాత కొడుకు మెల్లగా కళ్ళు తెరుస్తున్నాడట. అతను మెల్లగా కోమాలోకి వెళ్ళే ముందు డాక్టర్లు అన్న మాటలు గుర్తున్నాయి. ఇతను బతికే ఛాన్స్ 1% కూడా లేదు అని అంటున్న మాటలు గుర్తున్నాయి. కళ్ళు తెరవగానే అడిగాడట, నేను బ్రతికే ఛాన్స్ లేదండి రే, నేను ఎట్లా బ్రతికాను అని అంటే, ఒక ఆయన వచ్చాడు నిన్ను బ్రతికించడానికి, తన అవయవాలు నీకు ఇచ్చాడు, నిన్ను బ్రతికించాడు, ఆయన వాళ్ళని ఇచ్చాడు, ఎవరైనా చూపించండి, ఎవరైనా చూపించండి అన్నాడు. అప్పుడు మార్చరీలో ఉన్న వాళ్ళు నా శవాన్ని తీసుకొచ్చి కొడుకు మందు పడుకోబెట్టారట. మా నానే, మా నానే, మా నాన్న ఎట్టొచ్చాడు, నన్నెట్ట క్షమించాడు, మా నాన్న అస్తంత పాడు చేశాడు, అవసరం లేదని ఆయనను కొట్టి తిట్టి ఆయనకు దూరంగా వెళ్ళిపోయాను. నా ఫ్రెండ్స్ అంతేమి ఎవరూ లేరు. మా నాన్న ఏం చేశాడు, నీ అవయవాలు పాడైపోతే వాటిని తీసి మీ నాన్న అవయవాలు నీకేశాడు. అది వేస్తే నువ్వు చచ్చిపోతావని అంటే, చచ్చిపోయినా పర్వాలేదు, నా కొడుకులో నేను బ్రతుకుంటాను, వాడి బ్రతుకులో నా బ్రతుకుని చూసుకుంటాను, పర్వాలేదు అన్నాడు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాడు. మా నాన్న నా కేసు ఏమని చెప్పాడు, ఓ చిన్న లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్లో ఏమనిందో తెలుసా, మై డియర్ సన్, ఐ లవ్ యూ సో మచ్ మోర్ దాన్ మై లైఫ్ అని రాసిందట. నా కుమారుడు, నేను నిన్నెంతో ప్రేమిస్తున్నా, నా ప్రాణం కంటే ఎక్కువగా, కానీ నా ప్రాణాన్ని వ్యర్థం చేయకుండా ప్రయోజనకరంగా బ్రతకమని చెప్పాడట. నా ప్రియ దేవుడి పిల్లలు, 2023 క్రితం మన కొరకు యేసయ్య రెండు అవయవాలు కాదు 6 లీటర్ల రక్తాన్ని బొట్టు మిగిల్చుకోకుండా దాహం పోశాడు. స్వరూపము సొగసు లేకుండా అరకాల నుంచి నడిచి వరకు కుంచబడ్డాడు, తండబడ్డాడు, చీల్చబడ్డాడు, పొడవబడ్డాడు, మన కొరకు పాపముగా శాపముగా మార్చబడ్డాడు. నువ్వు బ్రతకాలని ఆయన మరణించాడు, నిన్ను బ్రతికించడానికి ఆయన తిరిగి సజీవుడైన ఇచ్చాడు. పరలోకంలో నీ వరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. బలం తెచ్చుకో, జయంతో మనకుసారి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు భిన్న వాక్యాన్ని బట్టి ఈ జీవన పోరాటాలలో ప్రభు శత్రువుతో పాపంతో పరిస్థితులతో మేము పోరాడుతున్నప్పుడు మాకు బలమిచ్చే దేవుడు మీరు. మేము కొద్ది వారు మేము బలహీనులుంటే నాయన మేము చేతగాని వారం, కానీ మేము మీద ఆధారపడినప్పుడు మాకు బలం ఇస్తాం, మా తరపున యుద్ధములు చేస్తాం. శత్రువుతో పోరాడారు, పాపంతో పోరాడారు, మాతాలతో పోరాడారు, దురాత్మలతో సాతానంతో పోరాడారు. నాయన నీ జీవమిచ్చి మమ్మల్ని బ్రతికించారు. నీకంటే బలవంతుడు ఎవరు లేదు. మరణాన్ని జయించి 3వ దినాన్ని తిరిగి లేచావు. నీ దేహాన్ని జీవాహారంగా, నీ రక్తంలో జీవజలముగా ఇచ్చి నీ రాజ్యంలో మాకు స్థానం ఇచ్చి కృప ద్వారా మమ్మల్ని రక్షించినావు. ఈ కృపను మేము వ్యర్థం చేసుకోకుండా ఈ పోరాటంలో నీ మీద ఆధారపడి జయ జీవితంతో ముందుకు సాగుతూ నీ ఆజ్ఞలను నెరవేరుస్తూ నీ పిల్లలుగా నిన్ను మహింపరిచే కృప మా అందరికీ ప్రసాదించమని యేసు నామమున వేడుకొంటున్నాను తండ్రి. ప్రార్థనలో ఉండండి. అలాగనే మన ప్రభు యొక్క నాలో పాత్ర పొందుదా.